Hyderabad Loni HICC lo BJP Jati Karvarga Samavisalo Panga photo exhibition airport chesaru. Telangana Sahitya Poratam, Rajakarla Agadalu, Hyderabad Samsthanam Bharatlo Vilinamaina Sanghatanalato Kudina, Telangana Atmanu Chati Cheppe photolanu ee exhibition lo airport chesaru. Pradhani Modi to Patu, Jati Sthayi Netalu, photo exhibition sandarshinchanunnaru. ఈ ఫోటో ఎగ్జిబిషన్ విశేషాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ హెచ్ఎస్సిసి నుంచి అందిస్తారు. మనం హైదరాబాద్ లోని హెచ్ఎస్సిసి వద్ద ఉన్నాం. అయితే ప్రధానమంత్రి మోడీ హెచ్ఎస్సిసి వద్ద రావడంతో బీజేపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే మనం హెచ్ఎస్సిసి వద్ద ఉన్న ఫోటో ప్రదర్శనశాల వద్ద ఉన్నాం చెప్పుకోవచ్చు. మొత్తం 5 థీమ్స్ ఏర్పడిన ప్రదర్శనశాలను ఇక్కడ బీజేపీ నాయకులు ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ విమోచన సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ 8 ఇయర్స్ పూర్తయిన నేపథ్యంలో ఏ 8 ఇయర్స్తో పాటు ఏమేమి జరిగాయి, అద్భుతాలు ఏం జరిగాయి, ఎటువంటి నూతన మార్పులు తీసుకొచ్చారనే విషయంపై అన్ని ఫోటోగ్రాఫ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని వైపు సంబంధించి కేవలం అవే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా వచ్చిన మార్పులు సైతం అన్ని ఫోటోగ్రాఫ్స్ను బీజేపీ నాయకులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మిగిలిన వారితో చేద్దాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పండి, మొత్తం 5 థీమ్స్ని ఏర్పాటు చేశారు కదా, వీటి ప్రతిష్ట ఏంటి, ప్రత్యేకత ఏంటి? రోజు ముఖ్యంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో తెలంగాణలో జరుగుతూ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి కార్యవర్గ సమావేశాలు. దీంట్లో మన తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఇక అంటే పార్టీ చరిత్ర కావచ్చు, ఈ తెలంగాణ పోరాటం కోసం ముఖ్యంగా దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి 17 సెప్టెంబర్ 1948 వచ్చింది. మరి ఆ 17 సెప్టెంబర్కి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ విమోచన ఉందో ఆ విమోచనకు సంబంధించిన చరిత్ర అంటే నిజాం యొక్క పరిపాలనలో రజాకర్ల యొక్క పరిపాలనలో జరిగినటువంటి దాష్టికాలు జరిగినటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నాయో దానికి సంబంధించిన అన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా బైరాన్పల్లిలో ఏదైతే జరిగిందో అంటే ఒక జలియన్ వాళ్ళ బాగు సంఘటనలు ఏదైతే జరిగిందో అలాంటి సంఘటనలు మనం బైరాన్పల్లిలో కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా జరిగాయి. దేవుని సంకీసులో 14 మందిని సజీవ దహనం చేసినటువంటి సంఘటన, అప్పంపల్లిలో 7 మందిని కాల్చిన సంఘటన, అంటే జెండా ఎగరేస్ అని చెప్పేస్తే మరి మొగలయ్యను మరి ఇక్కడ ఉన్నటువంటి పరకాలలో చంపారు అమరధామం, ఇలాంటి హిస్టరీ ఈ యొక్క విమోచనలో కనిపిస్తుంది. ప్రధానమంత్రి మోడీ వచ్చిన నేపథ్యంలో మొత్తం అందరికి ఒక ఐ ఫిష్ అంటే కనువిందు చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యని చెప్పుకోవచ్చు. విడుదల లిస్ట్ వినోద్తో నరేష్, సాక్షి టీవీ, హైదరాబాద్.